ఇంత పెద్ద అయినాయి కదా వెంకల్ కూడా ఉంది ఏం పత్తినా లిప్టిక్ తయారు చేసేది ఇవా ఇవి రెండు ఈ రెండు అంటారు ఏంటి ఇది ఇది పిచ్చుక చచ్చిపోయింది కదా ఏం చేస్తున్నారు మేఘనా ఏం చేస్తున్నారు ఇక వర్షం తగ్గిందని బయటికి వచ్చి విత్తనాలు మొన్న పెట్టిన విత్తనాలు చూస్తున్నా మొలకలు మొలకలు వచ్చినాయా లేదా మొలకలు వచ్చినాయా వచ్చినాయి ఒకటి ఎక్కడ ఇది ఇదా ఇక్కడ బాగా ఇది కూడా వెళ్తుంది కదా ఇక్కడ కూడా వెళ్తుంది అయ్యో ఇక్కడ ఇంకా బాగా పడినాయి కదా మార్షం కింద పడేశారు కదా అవి ఇంకా బాగానే ఉన్నాయి చూడ ఈ పారేశినాయి అమలు ఆయన హాయ్ 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 చె నోట్లో చేయి పెడతావా వెళ్ళి పెడతావా अर्षा आया ना हाय हाय हेलो हाय ये वर्षा में इतने बागने वाच्चे ने मरी रोज़ हाँ वर्षा ने कि निम्बकाली इनका पढ़ी नहीं करा निम्बकाली गुड़ पढ़ दया माँ मेरी पांडु कड़ी पढ़ी नहीं माँ डे पांडु गुड़ पढ़ दया पेंचु विष्णु పడ్డది కదా నిమ్మకాయలు బాగానే పడినా ఇక్కడ కూడా పడుతుంది ఆ సైడ్ ఇంకా బాగానే పడి ఉన్నాయి కదా బట్టలు తడిసిపోయినాయి కదా మొత్తం ఇక ఇంట్ లోపల ఆరబెట్టడానికి స్థలం లేదు అందుకోసమే ఇక్కడనే ఉన్నాయి బట్టలు జామకాయ తింటామా జామకాయ జామకాయనా తింటావా ఉన్నాయా ఉన్నాయి తిను మరి టెంపో మార్షా మాడిపండు నిమ్మకాయ జబలు పెడతండి మార్ష ఏమైంది 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 ఎట్ నుంచి ఎక్కుతావు అమ్ములు నువ్వు తింటావా జామకాయ కింద పడింది పండిందా పండిందే కానీ కింద పడింది అక్కడ నుంచి ఎక్కుతున్నావా జాగ్రత్త మరి కింద పడేవు ఆ ఇప్పుడు ఇంకా జామకాయలు కాస్తున్నాయి వర్షాకాలంలో లేకపోతే చలికాలంలోనే కాస్తుండేవి ఆ చలికాలం వర్షాకాలం ఈ కాలంలో అయినా ఈ కాస్తూనే ఉంటాయి కదా చలికాలంలో అయితే బాగా కాస్తుంది దీపావళి అప్పుడు ఆ బెస్ట్ లా తడవకు అరుష్మా పండి ఉన్నాయా విష్ణు కొద్దిగా పండినాయి పండిలేవా బాగా పండిలే కచ్చకాయలు ఉన్నాయి కచ్చకాయలు ఎందుకు నిన్న బానే తెంపిండ్రు కదా కరివేపాకు చెట్టు బాగానే పెద్దగైంది కదా ఇదా ఆ బాగానే ఉంది దీనికి నేను మిగిలిన చాయ్ చేసిన చాయ్ పత్తి ఉంటది కదా ఆ వేస్ట్ గా గంజు కడిగేటప్పుడు వేస్ట్ గా పోనీయకుండా ఈ చెట్లకు కరివేపాకు చెట్టు పెడితే అది బాగా పెద్దగా అవుతది ఆ పెట్టినావను ఆ ఇలానే పెడుతుంటే నాకు పెద్దగైంది ఈ చెట్టు ఆహా ఏ రోగం చాయ్ పత్తి పెడితే చెట్లు పెరుగుతాయా చెట్లనేవి కాదు కరివేపాకు చెట్టు అయితే అయితే పెట్టిన అయితే అది పెరిగింది మరి పెరిగింది మంచిగా ఉన్నది కదా ఆకులు ఇంకా మంచిగా పెద్దగా పెద్దగానే ఉన్నది త్వరగా పెరిగింది ఈ చెట్టు చాయ్ పత్తి ఈ వర్షానికి వంకాయ పువ్వులు కూడా అస్తలేవు కదా పువ్వులు రాలిపోతున్నాయి మొత్తం ఉన్నాయి కూడా రాలిపోయినాయి వర్షం ఆగితే కాస్త కావచ్చు కదా అమలు అమలు జామకాయ తింటావా జామకాయ తింటావా హాయ్ అండి మరి హాయ్ దొరికినాయా విష్ణు ఎన్ని దొరికినాయి రెండు దొరికినాయా
కాదలా ఏడుసుకుంటా వస్తాను కాదలా ఏమైంది ఆ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు జామకాయసమా మరి ఏడుస్తావా అడగవా కన్నీకి సర్ది తగ్గు వస్తుంది వద్దు హర్ష వద్దు నీకు సర్ది అవుతుంది నువ్వు కూడా తింటావా అమ్ములు నీకు సర్ది అవుతుంది నీకు ఇంకా పళ్ళు రాలేదు కానీ హర్ష తినద్దు బాబు ఇప్పుడే గొంతులో నొస్తుంది అంటాను ఎందుకు మరి ఉత్కలో ఏమో అంటారు కదా ఉత్కల ఉత్కల అంటారా ఏమంటారు ఏది ఏది ఎక్కడ ఇక్కడ నొస్తున్నాయి నొస్తున్నాయా ఉత్కలు అంటారు ఏమంటారు ఏమంటారు మరి మెల్లగా మరి హర్ష మొన్న పెట్టిన మిరపకాయ విత్తనాలు మొలిసినాయి ఎక్కడ పెట్టినాం కదా మొలిసినాయా మా అన్న వాళ్ళు పెట్టిందా మా అన్న వాళ్ళు పెట్టినాయా మొలిసినాయా మరి చూద్దాం బాగానే పెద్దగా ఉంది ఇక నెల పడుతుందా మరి నాటడానికి ఇంత పెద్ద అయినాయి కదా మొత్తం ఇవన్నీ అవే ఈ లిప్టిక్ తయారు చేస్తా అన్నారు మరి అక్కడ నుంచి పెట్టింది అవి లాస్ట్లో ఉన్నాయా ఇవి సన్నగా ఉండే మిరపకాయలు తినే మిరపకాయలు ఏం పత్తినా పత్తి కూడా మొలిచినాయి కదా పత్తి విత్తనం మా అక్క వాళ్ళు పెట్టింది ఇది ఇక్కడ బాగానే మంచిగా ఎంత అయితే పెరిగినాయి పత్తి ఎంత అయితే అయింది లిప్టిక్ తయారు చేసేది ఇవ్యా ఇవి రెండు ఈ రెండు అంటారు అంటారు కాదు మా అన్న వాళ్ళు పెట్టినాయి ఈ పత్తి ఏమో మా అక్క వాళ్ళది అదండి మొత్తం వర్షం మళ్ళీ వర్షం వచ్చేటట్టున్నది మొత్తం మబ్బు మబ్బు అయింది కదా మూడు రోజుల నుంచి ఈరోజు అయితే ఇక కొంచెం తగ్గింది కదా ఏం వర్ష కొంత సోలారా కరెంట్ షాట్లు పెట్టలేదా కుక్కలు ఇక్కడ మిరపకాయ అవి పెట్టలేదా నీళ్ళు విడిచినప్పుడు ఈ కుక్కలు అవి నాశనం చేస్తాయని సోలార్ పెట్టింది కదా ఆ సోలార్ అయితే తీసుకుపోయింది కదా వర్షాకాలంలో ఉంచారు కదా అది అది వర్షానికి తడిస్తే పని చేయదట ఈ వైర్ అయితే మొత్తం షాక్ కొడుతుంది వైర్ అన్నమాట షాక్ కొడుతుంది ఈ సోలార్ పెడుతుంది కదా ఇప్పుడు వర్షాకాలం అని ఇక అది సోలార్ అయితే ఇంటికి తీసుకుపోయిండు అన్న హర్ష తీయకు పెద్ద డాడీ కొడతాడు మరి పెద్ద డాడీ కొడతాడు వద్దు దా రా హర్ష దా
ఇది పిచ్చుక చచ్చిపోయింది కదా ఏమైందో మరి చచ్చిపోయింది పిచ్చుక అయితే ఏం తిన్నదో ఏమో మరి ఏమైందో మరి దార్చదా చూసినా లేదా అక్కడ చనిపోయి ఉంది పిచ్చుక అంటుంది కదా అమ్ములు జామకాయ తినద్దమ్మా జామకాయ తినద్దు తినదు నోట్లో పెట్టుకుంటా వర్ష గుంజకు వర్ష మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది పదండి మరి లోపల పదండి లోపల పదంపా అమ్మా అర్చేది